హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మనం ఈరోజు జిఎస్కి సంబంధించిన కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. మనము నిన్న డిస్కస్ చేసినటువంటి జిఎస్ బిట్స్తో పాటుగా కొన్ని బిట్స్ మనం చూద్దాం. గ్రూప్స్ కానీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్కి ఈ జనరల్ స్టడీస్ బిట్స్ అనేవి ఉపయోగపడుతుంది. మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, చూద్దాం. చూడండి, మనం నిన్న 30 బిట్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. మనం ఈరోజు 31 బిట్ నుంచి చూద్దాం ఒకసారి. ట్రైకాలజీ అంటే ఏమిటి, అంటే ట్రైకాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తుందని చూసినట్లయితే జుట్టు గురించి అధ్యయనం చేసే శాస్త్రం లేదా వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెన్ను ఉపయోగిస్తారని చూసినట్లయితే గ్రాఫైట్ తోటి పెన్సిల్ తయారు చేయడం జరుగుతుందండి. గ్రాఫైట్ను ఉపయోగిస్తారు పెన్సిల్ తయారీలో. నెక్స్ట్, థైరాయిడ్ హార్మోన్ నియంత్రించే పదార్థం ఏది, అంటే థైరాయిడ్ హార్మోన్ను నియంత్రించే పదార్థం ఏది అని చూసినట్లయితే అయోడిన్, లేదా ఇక్కడ మనకు సల్ఫర్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సల్ఫర్ అని మనము చెప్పుకోవచ్చు అండి. థైరాయిడ్ హార్మోన్ను నియంత్రించే పదార్థం ఏదంటే సల్ఫర్గా చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా. నెక్స్ట్ చూసినట్లయితే పర్వతాలకు పుట్టినిల్లుగా ఏ ఖండాన్ని పేర్కొంటారంటే ఆఫ్రికా ఖండాన్ని పర్వతాలకి పుట్టినిల్లుగా పేర్కొనవచ్చు. ఆఫ్రికా ఖండాన్ని పర్వతాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం సంస్థ ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉందండి. ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అనే సంస్థ చెన్నైలో ఉన్నది. నెక్స్ట్, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరంటే ముంబై నగరానికి పేరండి. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ముంబై నగరాన్ని పిలుస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే పార్లమెంటు స్పీకర్ ఇక్కడ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశాలకి అధ్యక్షత వహించేది అంటే లోక్సభ స్పీకర్ అండి. నెక్స్ట్, ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునో కాదో అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కు ఉంటుందండి. ఒక బిల్లు ఇది ఆర్థిక బిల్లా కాదా అవునా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కు ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ చూసినట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండి. మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్, కార్మిక ఉద్యమాలతోటి సంబంధం ఉన్న రాష్ట్రపతి ఎవరంటే వివి గిరి అండి. కార్మిక ఉద్యమాలతోటి సంబంధం ఉన్న రాష్ట్రపతి ఎవరు అని చూసినట్లయితే వివి గిరి. తర్వాత 1969లో ఏర్పాటైన లీడ్ బ్యాంక్ ఏ కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేశారు అంటే 1969లో ఏర్పాటు కాబడినటువంటి లీడ్ బ్యాంకు ఏ కమిటీ సిఫారసు మేరకు ఏర్పాటు చేశారంటే నారిమన్ కమిటీ సిఫారసు మేరకు మనకి లీడ్ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించిందని చూసినట్లయితే ఫుట్బాల్ క్రీడకు సంబంధించిందండి. డ్యూరాండ్ కప్ అనగానే మీకు ఫుట్బాల్ క్రీడ అనేది గుర్తు రావాలి మీకు. ఇది ఫుట్బాల్కి సంబంధించిన క్రీడ. నెక్స్ట్ చూసినట్లయితే 1969లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. 1969లో కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. 1969లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగిందండి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు 14 బ్యాంకులను జాతీయం చేశారు. నెక్స్ట్, ఇదే సంవత్సరంలో 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్డ్రిన్తో కలిసి అపోలో 11 ద్వారా మొట్టమొదటిసారిగా చంద్రునిపై కాలుమోపడం జరిగింది. ఏంటంటే 1969లోనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అదేవిధంగా ఎడ్విన్ ఆల్డ్రిన్తో కలిసి అపోలో 11 నౌక ద్వారా మొట్టమొదటిసారిగా చంద్రుని పైన కాలు మోపడం జరిగిందండి. నెక్స్ట్, 1969 ఆగస్ట్ 15 ఇస్రో సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 1969 గోదావరి కృష్ణ నర్మదా నది జిల్లాలకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది 1969లో. నెక్స్ట్ చూసినట్లయితే 1969లోనే మనకిక్కడ తెలంగాణ ఉద్యమం అన్నది, అంటే తొలిదశ తెలంగాణ ఉద్యమం అన్నది ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే అష్టసూత్ర పథకం ప్రకటించిన సంవత్సరం కూడా 1969 ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అష్టసూత్ర పథకం అనేది. నెక్స్ట్ చూసినట్లయితే జీవో నెంబర్ 36 విడుదల 1969లోనే ఏపీ సీఎంగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ జీవో నెంబర్ 36ని విడుదల చేయడం జరిగింది 1969లో. నెక్స్ట్ చూసినట్లయితే
నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 44th క్వశ్చన్ చూసినట్లయితే కల్పన వన్గా పేరు మార్చబడిన ఉపగ్రహం, ఇటీవల కల్పన వన్గా పేరు మార్చబడిన ఉపగ్రహం చూసినట్లయితే మెట్షాట్ వన్ అనే ఉపగ్రహానికి కల్పన వన్గా పేరు మార్చడం జరిగింది. ఈ మెట్షాట్ అనే ఉపగ్రహం దేనికోసం ప్రయోగించారంటే వాతావరణ మార్పుల అధ్యయనం కోసం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ దీన్ని 2002లో ప్రయోగించారండి. నెక్స్ట్ ఈ తర్వాత కొలంబియా నౌక ప్రమాదంలో చనిపోయిన కల్పనా చావ్లా జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆమె పేరు పెట్టడం జరిగిందండి. అంటే కల్పనా చావ్లా గారు కొలంబియా అనే నౌకలో ప్రయాణించి మళ్ళీ తిరిగి భూమికి చేరుకునే సందర్భంలో కల్పనా చావ్లా గారు మరణించడం జరిగింది. దీనికి జ్ఞాపకార్థంగా మనకి ఇక్కడ మెట్షాట్ వన్ అనే ఉపగ్రహానికి కల్పన వన్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మీర్ కమరుద్దీన్ లేదా చిన్ కిలిచ్ ఖాన్ అని బిరుదుగాంచినటువంటి నిజాం ఎవరంటే నిజాముల్ ముల్క్కి ఈ బిరుదు అనేది ఉన్నదండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూసినట్లయితే కల్పనా చావ్లాగా పేరు మీద అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రం, అంటే ఇటీవల కల్పనా చావ్లా పేరు మీద అవార్డుని ప్రకటించడం జరిగింది రాష్ట్రం. ఆ రాష్ట్రం చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో కల్పనా చావ్లా పేరు మీదుగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే రసాయనాల రారాజు అని దేన్ని పిలుస్తారంటే H2SO4 అండి. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయనాల రారాజు అని పిలుస్తారు. మరి మూలకాల రారాజు అని దేన్ని పిలుస్తారంటే కార్బన్ అని పిలుస్తారండి. మూలకాలన్నిటి కూడా రారాజులాగా ఉంటుంది. మరి మూలకాల రారాజు ఎవరంటే ఇక్కడ కార్బన్ అండి. నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్, అదేవిధంగా నవ్వించే వాయువు అని దేన్ని పిలుస్తారంటే నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు. ఇక్కడ N2O దీనికి సంబంధించిన సంకేతం అండి. నెక్స్ట్ చూద్దాం, చూసినట్లయితే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఫిజిక్స్ విభాగంలో ఎవరంటే విలియం రాంటిజెన్ అండి. మొట్టమొదటిగా ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఎవరంటే విలియం రాంటిజెన్. అదేవిధంగా మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఫిజిక్స్ విభాగంలో భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ సివి రామన్ అండి. అంటే ఫిజిక్స్ విభాగంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందిన భారతీయ వ్యక్తి ఎవరంటే ఇక్కడ సివి రామన్. మామూలుగా 1930లో రావడం జరిగింది తనకి. నెక్స్ట్ February 28th మనము జాతీయ సైన్స్ డేగా నిర్వహించుకుంటాం. ఇది గుర్తించ అంతే అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ చూసినట్లయితే రంపా తిరుగుబాటుకు సృష్టికర్త ఎవరు అని చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు అండి. రంపా తిరుగుబాటుకు ముఖ్య కారకుడు ఎవరంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు. నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చూసినట్లయితే October 18th మరియు 2010లో మనకు అమల్లోకి రావడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 18th October 2010లో అమల్లోకి రావడం జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ డ్రైన్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరని చూసినట్లయితే దాదాభాయ్ నవరోజ్ అండి. డ్రైన్ సిద్ధాంతం అని పిలుస్తారు ఇక్కడ, దాదాభాయ్ నవరోజ్ గారు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరని చూసినట్లయితే దాదాభాయ్ నవరోజీ. ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరంటే దాదాభాయ్ నవరోజీ అండి. తర్వాత ఎస్ ఎగనిస్ట్ యాడ్స్ బుక్ ఎవరు రాశారని చూసినట్లయితే మనకి ఇక్కడ సానియా మిర్జా గారు రాయడం జరిగింది. ఎస్ ఎగనిస్ట్ యాడ్స్ అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి సానియా మిర్జా గారు. నెక్స్ట్ చూద్దామండి, ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారని చూసినట్లయితే ఆత్మారాం పాండురంగా అండి. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారంటే ఆత్మారాం పాండురంగా గారు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, చూడండి ఇక్కడ 58th క్వశ్చన్ చూసినట్లయితే సింధు నాగరికత ప్రజలను లేదా సింధు నాగరికత ప్రజలు ఆరాధించే జీవి ఏదని చూసినట్లయితే ఎద్దు మరియు పశుపతి అండి. ఇక్కడ ఎద్దు మరియు పశుపతిని సింధు ప్రజలు ఆరాధించడం జరిగింది. నెక్స్ట్ గులాంగిరి పుస్తక రచయిత లేదా బుక్ ఎవరు రాశారని చూసినట్లయితే జ్యోతి బాపులే గారు గులాంగిరి అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ 16th చూసినట్లయితే భాగ్యోదయం పుస్తక రచయిత ఎవరు, భాగ్యోదయం పుస్తక రచయిత ఎవరంటే మాదిరి భాగ్యారెడ్డి గౌతమ్ గారు రాయడం జరిగింది. అంటే ఎంబి గౌతమ్ గారు భాగ్యోదయం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ జగన్మిత్ర మండలి ఎప్పుడు ఎక్కడ స్థాపించడం జరిగిందని చూసినట్లయితే చూడండి మరోసారి, జగన్మిత్ర మండలి ఎప్పుడు ఎవరు ప్రారంభించారని చూసినట్లయితే భాగ్యారెడ్డి వర్మ. అదేవిధంగా 1911లో 1911 స్థాపించడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం మనం. ఓకే చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్.